నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాతృత్వాన్ని చాటుకున్నారు. రా కదలి రా బహిరంగ సభకు హాజరై తిరిగి వెళ్తున్న టీడీపీ కార్యకర్తల ఆటోను కారు ఢీకొట్టింది. ఆ ఘటనలో జువ్వల సీనయ్య మృతి చెందారు. దీంతో ఇవాళ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సీనయ్య కుటుంబాన్ని పరామర్శించి పది లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. క్షతగాతులకు 50,000 ఆర్థిక సహాయం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధులుగా అండగా ఉంటానని భరోసానిచ్చారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. మరో 6 మందికి చిన్న చిన్న గాయాలు వాళ్ళు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది. జువ్వల సీనయ్య మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, చనిపోయినటువంటి ప్రాణాలని ఎటు తీసుకురాలేం, కానీ స్థానిక శాసనసభ్యుడిగా నా బాధ్యత ఏదైతే ఆ యొక్క జువ్వల సీనయ్య కుటుంబం, నిరుపేద కుటుంబం, అరుంతి కుటుంబం, 2 కుమార్తెలు, 2కి పెళ్ళని, 1 అబ్బాయి చదువుకుంటూ ఉన్నాడు. అందుకే